బీజేపీ తెలంగాణ అధ్యక్ష నియామకంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది నిన్న హర్యానా బీజేపీకి కొత్త అధ్యక్షుని నియమించగా త్వరలో తెలంగాణ ఏపీలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించే ఛాన్స్ ఉంది ఈ నెల పన్నెండున రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుల రేసులో ఈటల రాజేందర్ డీకే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు రామచంద్రరావు ఉన్నారు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది ఇది అంశానికి సంబంధించి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఎవరిని నియమిస్తారు అన్న సస్పెన్స్ అయితే ఇంకా గత కొంతకాలంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది నిన్న హర్యానా అధ్యక్షుడిగా నియామకం జరగడంతో పార్టీ అధ్యక్షుడిని కొత్తగా నియమించడంతో తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షుడిని నియామకం జరగవచ్చు అనే ఒక ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈ నెల పన్నెండవ తేదీన హైదరాబాద్ శివార్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతున్నారు ఈ సమావేశాల అనంతరం ప్రకటిస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది మనం ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గత కొంతకాలంగా డిసెంబర్ గత డిసెంబర్ నుంచి కొనసాగుతున్నారు అయితే కిషన్ రెడ్డిని స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది మనం చూసుకోవచ్చు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో బి ప్రధానంగా ఈటెల్ రాజేందర్ డీకే అరుణ రఘునందన్ రావు అదేవిధంగా ధర్మపురి అరవింద్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామ్ రావు తదితర నేతలంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితే ఉంది అయితే ఎవరికి బీజేపీ అధిష్టానం అవకాశం కల్పిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు మరికొంత మరొక వైపు చూసుకుంటే బీజేపీలో మరో ప్రచారం కూడా కొనసాగుతుంది కిషన్ రెడ్డినే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పి బీజేపీ నేతలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర అవకాశం ఉంది ఇప్పటికే కాలపరిమితి పూర్తయింది అధికారుల పాలన కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఎప్పుడైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే సందర్భంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని నియమి కిషన్ రెడ్డిని కొనసాగిస్తారా అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ నెల పన్నెండవ తేదీన హైదరాబాద్ శివార్లో నిర్వహించే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది హర్యానాకు కొత్త అధ్యక్షుడిని నియమించిన నేపథ్యంలో తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతోంది మనం చూసుకోవచ్చు పాత పాత కొత్త వివాదం ఒకవైపు కొనసాగుతుంది అంతర్గత విభేదాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కొంత వాయిదా వేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గాల సమావేశాల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కార్తిక్ విక్రమ్